అందరికీ నమస్కారం. సింప్లిఫై క్యాన్సర్కి స్వాగతం. నేను మీ డాక్టర్ రఘువంశీ. ఈరోజు నేను కొన్ని టిప్స్ ఇస్తాను క్యాన్సర్ పేషెంట్స్కి ఈ COVID-19 టైంలో ఎలాగ ఉండాలి. మొదటి టిప్ అందరికీ తెలిసిందే అండ్ చాలా ముఖ్యమైన ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్. మనిషికి మనిషికి కనీసం 1 మీటర్ నుంచి 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఇంకొకటి హ్యాండ్ హైజీన్, అంటే చేతులు బాగా శుభ్రంగా కడుక్కుని కడుక్కున్నప్పుడల్లా కనీసం 20 సెకండ్లు బాగా తోమడం అండ్ ఎంత తరచుగా అది చేస్తే అర్థమవుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రెండో టిప్ ఏంటనగా క్యాన్సర్ పేషెంట్సే కాకుండా వాళ్ళ కేర్ టేకర్స్ అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఇవే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళని చూసుకునే వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. వీళ్ళకి కోవిడ్ పట్టుకునే ఆస్కారం చాలా ఈజీగా ఉంటుంది. అందుకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మూడవది, ఎప్పుడు మొహం మీద ఒక మాస్క్, ఏదో ఒక రకమైన మాస్క్, సర్జికల్ మాస్క్ అవసరం లేదు, ఒక క్లాత్ మాస్క్ అయినా వేసుకుని ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ఎవరైనా చుట్టుపక్కలు ఉంటే, మీ ఇంట్లో ఉన్నా కూడా, ఆర్ హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉన్నా, ఆర్ ఏదో అవసరం మీద బయటికి వెళ్ళినా ఎప్పుడు ఒక మాస్క్ వేసుకుని ఉండండి. దీనివల్ల కోవిడ్ మన లోపలికి వెళ్ళే అవకాశం తగ్గుతుంది. నాలుగో టిప్, ముఖ్యంగా మన ఓన్ పర్సనల్ హైజీన్, మన శుభ్రమే కాకుండా ఇల్లు అంతా కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం తినే చోటు, లేకపోతే మనం ఎక్కడైనా పని చేసుకునే చోటు, మనం చదువుకునే చోటు, మనం వాడే ల్యాప్టాప్లు, రోజు వాడే ఫోన్లు, ఇవన్నీ చాలా నీట్గా శానిటైజ్ చేసుకుని డిసిన్ఫెక్టెంట్స్ ఉంటాయి వాటితో రోజు కనీసం 1 సారి కానీ 2-3 సార్లు కానీ క్లీన్గా చేసుకుని పెట్టుకోవడం చాలా అవసరం. ఐదో టిప్ ఏంటంటే ఎంతవరకు కుదిరితే అంతవరకు క్యాన్సర్ పేషెంట్స్కి ముఖ్యంగా ఇంట్లో ఉండడం సేఫ్. ఇంట్లోనే ఉండడం, బయటికి జనాలు ఉండే చోటుకి వెళ్లకుండా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ కూడా అవసరం ఉంటే వెళ్ళడం, లేకపోతే అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఏంటంటే మంచి పౌష్టిక ఆహారం ఈ టైంలో తీసుకోవాలి. అందులోనే క్యాన్సర్ పేషెంట్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పౌష్టిక ఆహారంలో మనకి చాలా ప్రోటీన్స్ వచ్చేటట్టు, బాడీకి అవసరం ఉన్న విటమిన్స్, మినరల్స్ అవసరం ఉంటే సప్లిమెంట్స్, ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవాలి. దీనివల్ల మనలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈ ఫుడ్స్ అన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఎక్కువ ఉంటాయో ఆ ఫుడ్స్ తీసుకోవడం, కూరలు పళ్ళు ఎక్కువగా తినాలి, మ్యాంగోస్, ఆరెంజెస్, యాపిల్, క్యారెట్, గుమ్మడికాయ, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇలాంటి వాటన్నింటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే పాలకూరలు, ఏ రకమైన ఆకుకూరలు తీసుకున్నా ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి కాకుండా శనగలు, పెసలు, వాల్నట్స్, బాదం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటే మనకి రోగ నిరోధక శక్తి ఒంట్లో పెరుగుతూ ఉంటుంది. ఇవి ఎప్పటికే కాకుండా కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే ఒక కొన్నాళ్లలో మనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ COVID-19 కూడా ఫైట్ చేసే శక్తి పెరుగుతుంది. ఏడో టిప్ ఏంటనగా క్యాన్సర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండి ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్లతో దూరంగా ఉండాలి. సో ఆల్రెడీ మనం చెప్పాం, ఇంట్లో ఉండడం, బయట క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్లకుండా ఉండడం, అలాగే మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చినా కూడా ఆర్ మనకి తెలిసి ఎవరికైనా దగ్గు, జలుబు అలాంటివి ఉన్నా వాళ్ళ నుంచి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎనిమిదో టిప్ ఏంటంటే వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళ హాస్పిటల్ ఫైల్ కానివ్వండి, ఏమైనా కార్డ్స్ కానివ్వండి, పెన్, సెల్ ఫోన్, ఇవన్నీ ఎవరితో షేర్ చేయకూడదు. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచో మనం ఈజీగా వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు వీళ్ళ ఓన్ వస్తువులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా క్లీన్గా ఉంచుకోవాలి. 9వ టిప్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరికైనా దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడానికి కష్టం ఉన్నా వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ వర్తిస్తుంది కానీ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా చాలా ఇంపార్టెంట్. మరి ఏదో కారణం వల్ల ఈరోజు కీమోథెరపీ తీసుకున్నాం, దానివల్ల జ్వరం వచ్చింది అనుకుంటే నాకు లంగ్ క్యాన్సర్, దానివల్లే దగ్గు ఉంటుంది అని నిర్లక్ష్యం చేయకుండా ఏ సింప్టమ్ ఉన్నా 1-2 రోజుల్లో వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం ఈ టైంలో చాలా అవసరం. ఆఖరి టిప్ ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తలు మీరు పాటిస్తూ మీ ట్రీట్మెంట్స్ ఏవి డిలే చేయొద్దు. మీకు అవసరం ఉన్నప్పుడల్లా టెలిఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా, టెలికన్సల్టేషన్కి మేము ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాము. ఈ జాగ్రత్తలన్నీ వహిస్తే ఈ COVID-19 పీరియడ్లో మీకు అది అంటుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అండ్ మీరు సేఫ్గా దీన్ని
దాటేస్తారు. అండ్ క్యాన్సర్ని కూడా మీరు ఫైట్ చేసే అవకాశం చాలా బాగుంటుంది. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీక్.